సభకు నమస్కారం నేటి సమావేశ కన్వీనర్ గా వివరిస్తున్నటువంటి నమిన్ల శ్రీనివాస్ గారు ఈ పాదయాత్రను ఆది అంతమే నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర పిసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు పిసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు రాజేందర్ రెడ్డి గారు నాకు ఇచ్చిందే సమయం తక్కువ బిడ్డ వీళ్ళందరిని పలకాలంటే ఆలస్యం అవుతుంది అందరికి పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ వర్ధన్నపేట గ్రామం నుంచి గాని ఇక్కడ ఉన్నటువంటి పల్లెల నుంచి వచ్చినటువంటి నా సోదరి సోదరు మనందరికీ పేరు పేరున నా శిరస్సు వంచి నమస్కారాలు అందజేస్తా ఉన్నాను బిడ్డలారా తెలంగాణ రాష్ట్రం యొక్క ఆరాట పోరాటాలకు తుది రూపం ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను తెలంగాణ తల్లి అంట మీరు సోనియా గాంధీ అనాలి తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి బిడ్డలారా మన కాంగ్రెస్ పార్టీకి 172 సీట్లు ఉండే బిల్లు పాస్ కావాలంటే 275 సీట్లు కావాలి ఇంకొక 100 సీట్లను ఎక్కని కడపలేదు తొక్కని మెట్టు లేదు అనేక మందిని కడుపులో తలబెట్టి తెలంగాణ రాష్ట్ర బాధలను తెలియజేసి మీరు గల్లీలలో లొల్లి పెడితే కీలకమైన బిల్లు పెట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇంత కష్టపడి తెలంగాణ తెస్తే ఎవడేళ్ళుతున్నాడు రో తెలంగాణ ఎవరి పాలయ్యింది రో తెలంగాణ రాక్షసుల చేతులు పెట్టినట్టయింది అనేక అబద్ధాలు మాట్లాడేటువంటి మూర్ఖ దుర్మార్గ పరిపాలన సాగుతా ఉంది ఆయన ఈ రాష్ట్రంలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అనేక మంది కార్లలో తిరిగేది ఈయన గాలి గాలి తిరుగుతాడు గాలి మోటార్ మీద తిరుగుతాడు కాలుకు పట్టగొట్టకుండా తిరుగుతాడు ఈయనకు ఒక్కసారి కర్రు కాల్చి వాత పెడితే సీద అవుతాడు అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక ఈయన ఇక్కడ ఉంటే అక్కడ మోదీ జరిగిన పువ్వు గుర్తు ఆయనే ఈ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేద్దామని ఈ రాజ్యాంగాన్ని నాశనం చేద్దామని ఒక కుట్ర జరుగుతుంది బిడ్డలారా చదువుకున్న విద్యార్థులు ఉన్నారు ఉద్యోగులు ఉన్నారు కర్షకులు ఉన్నారు అందరూ మీరు ఆలోచన చేయండి రాజ్యాంగాన్ని ఎప్పుడైతే నాశనం చేస్తానున్నారో మా రాహుల్ గాంధీ గారు ఆలోచన చేసిండు ఈ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన పార్టీగా ఈ దేశానికి ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటు చేసిన పార్టీగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టేదారైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశం సమగ్రంగా ఉండాలని భారత్ జోడో యాత్ర చేపట్టి ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసిన ఘనత మన రాహుల్ గాంధీకి దక్కుతుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ దాని కొనసాగింపుగా రేవంత్ రెడ్డి గారు చేయి చేయి కలుపుదాం చేతి గుర్తును బలోపేతం చేసి గ్రామ గ్రామాన కడప కడపకు ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యున్నతిని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అవసరం కాంగ్రెస్ పార్టీ వల్ల పేద పడుగు బలహీన వర్గాలకు రక్షణ కలుగుతుంది అనేటువంటి విధానాన్ని తెలియజేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం ఈరోజు నేను ఇక్కడ కూర్చుని మాట్లాడినా మీరు అక్కడ నిల్చున్నా ఇది కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష మీరు ఒక్క ఓటేసి నన్ను పంపిస్తే నవ్వార్ నెవరని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని రావటం జరిగింది మీరేసిన ఓటుకు చర్మం ఒలిచి చెప్పులు కుట్టించిన తక్కువైనటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికి కృతజ్ఞతగా ఉంటాను అదే రకంగా ఈరోజు మరి టిఆర్ఎస్ పార్టీ చెప్పని మాటలు చెప్పుకుంటూ అనేక అబద్ధాలు మామూలు అబద్ధాలు కాదు నాయన ఆయన ఎన్నడూ నిజం పలకడు
దబ్బనే ఎప్పుడైనా నిజం పలుకుతే ఆయనకు శాపం ఉన్నట్టున్నది. తలపండు పలికి ఎగిరి సత్తాడనే శాపం ఉంది కాబట్టి ఆయన నిజం పలకడున్నటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి అనేక విషయాలు రేవంత్ అన్న గారు మాట్లాడుతున్నది ఎక్కువ సమయం తీసుకోకూడదు. నేను వచ్చినప్పుడు అనేక రోజులు తిరుగుతాను, వచ్చినప్పుడు ప్రతి ముచ్చట పూజ వచ్చినట్టు చెప్పడం జరుగుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్.